సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడ పాల తయారీ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో కల్తీ పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పాల ఉత్పత్తుల కేంద్రాన్ని పటాంచెరు డిఎస్పీ భీమరెడ్డి పరిశీలించారు. వివిధ కంపెనీల బ్రాండ్లతో, రసాయనాలతో పాల ఉత్పత్తులు తయారు చేయడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అమూల్, హెరిటేజ్, ఎన్ఎస్ఆర్, గోవర్ధన్, విశాఖ వంటి బ్రాండ్లతో పాలు, పెరుగు, పన్నీరు ఉత్పత్తులు ఉన్నాయి. 6,000 లీటర్ల పాలు ఉత్పత్తులను పోలీసులు ఈ తనిఖీలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ భీమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెమికల్ పౌడర్లతో వివిధ కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నామన్నారు. పవిత్ర మిల్క్ డైరీ మేనేజర్ ప్రసాదరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కల్తీ పాల ఉత్పత్తులను 6,000 లీటర్లను సీజ్ చేసినట్లు పటాంచెరు డిఎస్పీ భీమరెడ్డి వెల్లడించారు. పన్నీర్ తయారు చేస్తున్నారు. ఇది మనం ఏమనుకుంటాం అంటే చాలా బాగుందని మనం కొనుక్కొని యాడ్ చేస్తూ ఉంటాం, బట్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ కు హైటెక్ సప్లై వాళ్ళకంటే ఎక్కువ పౌడర్ తో తయారు చేసిన మిల్క్ ఏంటి ఇది డూప్లికేట్ అదంతా ఇవన్నీ అందులో మిక్సీ వేసి దాన్ని యాడ్ చేస్తాం. ఏంటిది అది? ఇది ఏ పౌడర్ తప్ప పౌడర్ పౌడర్ పాలతో కర్డ్ చేస్తే అదే ఒక నిమిషం ఇది ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర దీన్ని నడుస్తున్నది పవిత్ర కన్ బట్ ఇక్కడ ఉన్నది కార్డ్ ఇదేంటి ఎన్ఎస్ఆర్ ఇంకోటి ఎన్ఎస్ఆర్ ఇది వేరియస్ వేరియస్ బ్రాండ్స్ ఆల్ వల్లవ అక్కడ ముగ్గురు రిపేర్ చాలా ఇరిటేజ్ ఇవన్నిటి కూడా ఇంట్లో పాల కంటే పాల పౌడర్తో తయారు చేసిన కర్డ్ ఎక్కువ కర్డ్ కానీ ఇవి కానీ అని కూడా ఫోటోస్ కానీ కెమికల్ కెమికలైజ్డ్ తక్కువ రేట్స్తో దీన్ని ఉంటున్నాం. ఇది హెల్త్ హజార్డ్ క్లియర్ హెల్త్ హజార్డ్ ఈరోజు మాకు మార్నింగ్ ఉదయం మాకు సమయంలోన మాకు ఒక నమ్మదగిన సమాచారం రాగా నమ్మదగిన సమాచారం ఏంటంటే ఈ పాషమైలారం ఏరియాలో పవిత్ర ఒక మిల్క్ ఇండస్ట్రీ ఉంది, అందులో కల్తీ పాలు, కల్తీ పెరుగు అమ్ముతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ టైంలో నేను మా టీము ఇన్స్పెక్టర్ పటంచెరు గారు మరియు బీడిఎల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ మరియు మా టీంతో కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని పరిస్థితి చూస్తే ఇక్కడ టోటలీ మిల్క్ పౌడర్తో మిల్క్ తయారు చేస్తూ ఉన్నారు మరియు వేరియస్ బ్రాండ్స్లలో వాళ్ళు వేరియస్ దాంట్లో ఈ కల్తీ పాలుతో చేసిన కర్డ్ ఫిల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ అంటే హెరిటేజ్ ప్లస్ ఇంకొకటి నందిని అంటే నందిని ఇలా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూశారు ఆ బ్రాండ్స్ పైన బయటకి తక్కువ ధరలో అమ్ముతున్నారు అని ఇక్కడ మనకు ప్రసాద్ అనే వ్యక్తిని విచారించగా తెలిసింది. ఇది ప్యూర్లీ కల్తీ అడల్ట్రేషను, ద వెరీ సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఇలాంటిది చేయకూడదు అనేది కూడా మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇలాంటిది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనం దీనిపైన ఉక్కుపాదం పెట్టినాము. దాని ప్రకారంగా ఇప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మిగతా కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నాం.
మేము కూడా దీనిపైన ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.